అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మమతల చట్రాలు రచయిత జయలక్ష్మి అబ్బూర్ గారు ఇక కథలోకి వెళితే అబ్బా ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయాను ఏప్రిల్ నెల వసంతకాలం పేరు కూడా తెలియని ఎన్నో చెట్లు ఒక్క ఆకు కూడా లేకుండా కొమ్మలు మొత్తం పూలతో నిండిపోయి వాటి పరిమళం గాలిని సువాసన భరితం చేస్తుంటే వాటి రంగురంగుల పువ్వుల గుత్తులు నయనానందం కలిగిస్తున్నాయి అందుకే అమెరికా ఏప్రిల్ నెలలో నాకు చాలా ఇష్టం అందున నా పద్దెనిమిది నెలల మనమడు ఆర్య కొత్త కొత్తవి చూస్తున్న ఆనందంలో కేరింతలు కొడుతూ ఉంటే వాడికి కబుర్లు చెబుతూ వాకింగ్కి తీసుకెళ్లడం ఇంకా బాగుంది గ్రానీ ఆర్యని ఏదో ఆకర్షించినట్లుంది వాడి అరుపులాంటి పిలుపులో హర్షాతిరేకం కంటిచూపు చెట్ల మీది నుండి స్ట్రోలర్లో ఉన్న వాడి మీదకి తర్వాత వాడు చూపిస్తున్న వైపుకి మరలింది ఓ అమెరికన్ యువజంట వాకింగ్కు వచ్చినట్టున్నారు ఆమె స్ట్రోలర్ తోస్తుంటే అతను కుక్కను నడిపిస్తున్నాడు ఆర్యకి ఆ కుక్కని చూస్తేనే ఉత్సాహం వచ్చినట్టుంది వాళ్ళు దగ్గరికి రాగానే ఆగి వాళ్ళని పలకరించి ఆర్యని కుక్క దగ్గరగా తీసుకెళ్లాను దానికి దగ్గరగా వెళ్ళిన ఆనందం వాడి కళ్ళని మెరిపిస్తుంటే ఆ కాంతి నా మనసుని నింపింది అసలు కంటే వడ్డీ ముద్దు అనే మాట నిజమేనేమో నాకు తెలియదు కానీ నా మనవడు పుట్టినప్పటి నుంచి వాడి పెంపకంలో భాగమైన నాకు వాడంటే వల్లమాలిన అభిమానం వాడితో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందిస్తున్నాను కానీ ఆ ఆనందంలో వెలితి నా భర్త నా పక్కన లేని వెలితి ఆ వెలితి పున్నమి చంద్రుడిని మింగేసే గ్రహణంలాగా నా ఆనందాన్ని హరిస్తూనే ఉంది నాకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు నివేదిత నిరుపం చక్కగా చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయ్యారు వాళ్ళకి నచ్చిన మేము మెచ్చిన సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేశాం అల్లుడు అరుణ్ కోడలు శ్రావణి మంచి పిల్లలు మేమంటే అభిమానం గౌరవం వాళ్ళిద్దరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇంతలో నా భర్త రిటైర్ అవడంతో పిల్లల దగ్గరికి వస్తూ పోతూ జీవితం ఆనందంగా ఉందనుకుంటున్న సమయంలో నా కూతురు నెల తప్పిందన్న వార్త ఆ ఆనందాన్ని మరింత పెంచింది తనకి ఐదో నెలలో అమెరికా వచ్చిన మేము గ్రీన్ కార్డ్ కూడా రావడంతో ఇప్పటికి దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయాం మొదటి రెండు సంవత్సరాలు మనవరాలు స్నిగ్ధ ముద్దు ముచ్చట్లతో రెండు నిమిషాల్లాగా గడిచిపోయాయి మేము నివేదిత దగ్గర ఉన్న నిరుపం వాళ్ళు ఒక గంట ప్రయాణం దూరంలోనే ఉండటంతో ప్రతి వీకెండ్ కలిసేవాళ్ళం పిల్లలకి సహాయపడుతున్న తృప్తి వాళ్లతో సమయం గడపగలుగుతున్నామన్న ఆనందం కొత్త తరం ఇచ్చిన కొంగొత్త అనుభూతి అన్నీ కలిసి నాకు నా భర్తకి జీవితం సాఫల్యమైన భావాన్నిచ్చాయి అయితే కాలం మన కోసం ఆగిపోదు కదా కోడలు శ్రావణి నెల తప్పడం వాళ్ళ తల్లిదండ్రులకు వీసా రిజెక్ట్ అవ్వడంతో తనకి మా అవసరం పడింది ఇటు చూస్తే స్నిగ్ధకింకా పద్దెనిమిది నెలలు కూడా నిండలేదు అప్పుడే డే కేర్కి పంపించడానికి మనస్కరించలేదు మనవరాలి మీద ప్రేమతో పిల్లలిద్దరికీ సాయం చేయాలన్న తపనతో వాళ్ళు అడగకుండానే నా భర్త నా కూతురు దగ్గరే ఉండి మనవరాలిని చూసుకునేటట్టు నేను కోడలి దగ్గరికి వెళ్ళేటట్టు నిర్ణయించుకున్నాం ఆ రోజు మంచి నిర్ణయంగా అనిపించినా దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ నిర్ణయమే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అపార్థం చేసుకోకండి నాకు నివేదిత ఎంతో శ్రావణి కూడా అంతే స్నిగ్ధ ఆర్య ఇద్దరూ ప్రాణమే కానీ ముప్పై సంవత్సరాల అనుబంధం ప్రతి క్షణం నా భర్త దగ్గర లేని లోటుని గుర్తు చేస్తుంది వీకెండ్ కలుస్తూనే ఉన్నాం వీడియో కాల్స్ ఉండనే ఉన్నాయి కానీ మనసు బరువుని తగ్గించే యంత్రాలు మాత్రం లేవు ఉదయం కాఫీ కలుపుకుంటే పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ నాకు విశేషాలు చెప్పే ఆయన గుర్తొచ్చి కాఫీ రుచి కూడా మారిపోతోంది సాయంత్రం టీ తాగుతుంటే ఆ సమయంలో ఇంటికి మళ్ళిన పక్షులను చూస్తూ గార్డెన్లో మొక్కల మధ్య కూర్చొని మేము చెప్పుకునే కబుర్లు గుర్తొచ్చి టీని సగంలోనే వదిలేస్తున్నాను పడుకుంటే నన్ను అల్లుకున్న ఆర్యా చేతులు కొంత స్వాంతనని ఇస్తున్నా ఆయన స్పర్శలోని భరోసా కోసం ప్రాణం తహతహలాడిపోతోంది ఒక్కొక్కసారి ఇండియాకి వెళ్ళిపోదామని బలంగా అనిపిస్తుంది మా పిల్లలు నిజంగా చాలా మంచివాళ్ళు మాకు ఏ రకంగానూ లోటు చేయటం లేదు మేము ఇండియా వెళ్ళిపోతామంటే కూడా బాధపడినా కాదనరు కానీ వెళ్ళాలంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టూ మేము అల్లుకున్న అనుబంధాలు ఆపేస్తున్నాయి ఓ గంట కనిపించకపోతేనే వెతికేసుకునే మనవడు అమ్మ అంటూ ఆఫీస్ నుంచి రాగానే కబుర్లు చెప్పే కొడుకు ప్రతిదానికి అత్తయ్యా అంటూ నన్ను సంప్రదించి నిర్ణయాలు తీసుకునే కోడలు వీళ్ళని వదిలేసి వెళ్ళడం ఎలా నిండా పద్దెనిమిది నెలలు కూడా లేని ఆర్యని ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర వదిలే పరిస్థితిని కల్పించడం ఎంత దారుణం మా చుట్టూ మేమే చాలా బలమైన మమతల చట్రాలను బిగించుకున్నాం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించినా ఏమీ చేయలేని అయోమయం ఇంతలో ఆర్య దృష్టి కుక్క మీది నుంచి మరలడంతో వాళ్ళకి చెప్పి ముందుకు సాగాం దారిలో ఓ చైనీస్ దంపతులు తోట పని చేసుకుంటూ కనిపించారు చాలా అందంగా ఉంది వాళ్ళ గార్డెన్ తులిప్స్ విరగబూసి ఉన్నాయి మిరపనారు నారు నాటుతున్నారల్లే ఉంది ఆవిడ ఒక్కొక్క మొక్క అందిస్తూ ఉంటే అతను వాటిని నాటుతున్నాడు మనసు పిచ్చిది కదా అంత అందమైన తోట కూడా దానిని ఆకర్షించలేకపోయింది గాలం వేసి లాగినట్లు పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న ఆ దంపతుల మీదకే వెళుతున్నాయి కళ్ళు అదృష్టవంతులు అనుకోకుండా ఉండలేకపోయాను ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే పాండు ఆ చుట్టుపక్కల వర్షం నీరంతా అక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ మొక్కలు వేసి నడవడానికి దారి ఏర్పాటు చేయడంతో ఆహ్లాదానికి ఆహ్లాదంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతూ ఉంది వీలైనప్పుడల్లా సాయంత్రం పాండు దగ్గరికి ఆర్యని తీసుకొని వాకింగ్కు రావడం అలవాటైపోయింది నాకు వచ్చినప్పుడల్లా ఇక్కడుండే బాతుల కోసం ఏదో ఒక మేత పట్టుకొస్తుంటాను ఆర్యకి ఈ బాతులను చూడటం చాలా సరదా వాటితో పోటీ పడి కేరింతలు కొడుతూ ఉంటాడు నాకేమో వాటిని చూస్తుంటే కొంచెం ఈర్ష్యగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్ని బాతులు ఒక్కచోటే ఉంటాయి కదా వాటిని దూరం చేయడానికి ఇల్లు ఉద్యోగాలు లేవు కదా మేమందరం ఒకే చోట ఉండలేని పరిస్థితికి కారణం ఇల్లు ఉద్యోగాలే కొడుకు వర్జీనియాలో కూతురు మేరీల్యాండ్లో ఇల్లు కొనుక్కున్నారు ఉద్యోగాలు అక్కడే ట్రాఫిక్ లేకపోతేనే గంట పడుతుంది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరకు వెళ్ళాలంటే పోని మా భార్యాభర్తలం ఏదో ఒక చోట ఉంటాం రెండో వాళ్ళు బిడ్డని మా దగ్గర వదిలి వెళ్ళమని చెబుదామనుకుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాను పోను కలిసి నాలుగు గంటల ప్రయాణం అవుతుంది ఉద్యోగాలతో మిగతా పనులతో ఇప్పటికే సతమతమవుతున్న వాళ్ళకి ఈ కష్టం అదనంగా ఇవ్వలేమనిపించింది అలా కాక ఇద్దరు పిల్లల్ని మేము ఒక దగ్గర ఉండి చూసుకుంటాం వీకెండ్లో వాళ్ళు పిల్లల్ని కలవచ్చు అనుకుంటే బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి విడదీసే పాపం చేయలేమనిపించింది అన్ని కారణాలు కలిసి మమ్మల్ని విడదీయడానికి కంకణం కట్టుకున్నాయి దీర్ఘంగా నిట్టూర్చాను ఇప్పుడు నివేదిత నిరుపమ స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఇండియా వెళ్తున్నారు వెళ్ళి రెండు వారాలయ్యింది రావడానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది ఇంట్లో నిరూపం లేకపోవడం దానివల్ల రెండు వారాలుగా మా వారిని కూడా కలవలేకపోవడం వల్ల దిగులు ఇంకొంచెం ఎక్కువైంది వాకింగ్ ముగించుకొని వచ్చి తలుపు తీస్తుంటే చప్పుడు వినబడింది కాబోలు అత్తయ్యా శ్రావణి వంటింటి నుంచే పలకరించింది అప్పుడే వచ్చేశావా శ్రావణి ఆర్యని స్ట్రోలర్ నుంచి దించి వంటింటి వైపు నడిచాను అత్తయ్య ఫ్రైడే కదా తొందరగా వచ్చే బుద్ధి అయ్యింది ఈ టైంకి మీ వాకింగ్ అయిపోతూ ఉంటుందని మీకు కూడా పెట్టేశాను టీ చేతికి అందిస్తూ బయట డెక్ మీద కూర్చుందామా అత్తయ్య అడిగింది శ్రావణి ఆర్యకి ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు తీసుకొని బయటకు వెళ్ళి కూర్చున్నాం నిరుపంతో మాట్లాడావా పనులు అయిపోయాయంటనా రిజిస్ట్రేషన్ బాగానే అయిపోయిందంట నివేదిత షాపింగ్ చేసుకుంటూ ఉంటే ఈయన బంధువులందరినీ కలుస్తున్నారు నవ్వింది శ్రావణి మీకు ఫోన్ చేయలేదా నిరూపం ఆమె గొంతులో ఆశ్చర్యం నేను రాత్రే మాట్లాడాను రిజిస్ట్రేషన్ ఎలా అయ్యిందో అని నిన్ను అడిగానంతే అయినా అంత ఆశ్చర్యం ఎందుకు ఎందుక అత్తయ్య మీ అబ్బాయి మీకు ఫోన్ చెయ్యకుండా ఒక్కరోజు కూడా ఉండరు కదా నేను కంప్లైంట్ చేయట్లేదులేండి నవ్వేసింది శ్రావణి ఇంతలో డబ్ అన్న శబ్దంతో వైపు తిరిగిన మాకు బొమ్మలన్నీ ఒకటొకటిగా కిందకేస్తున్న ఆర్య కనిపించాడు వీడికి బొమ్మలు ఎక్కువైపోయాయి అత్తయ్య ఈ ఆదివారం గరాజ్ సేల్లో పెట్టేద్దాం అవసరం లేనివన్నీ శ్రావణి గొంతులో చిరుకోపం ధ్వనించింది గరాజ్ సేల్ అంటే ఓ మీరొచ్చిన తర్వాత ఇప్పటి వరకు గరాజ్ సేల్ పెట్టలేదు కదా అత్తయ్య మన కమ్యూనిటీలో రెండు సంవత్సరాలకు ఒకసారి పెడతారు అందరూ వాళ్ళకి అవసరం లేని వస్తువుల్ని వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు అమ్మకానికి పెడతారు వాటిని నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అవునా ఇక్కడ అందరూ బాగానే ఉన్నారుగా అలా పాతవి కొనుక్కోవడానికి వాళ్ళేమీ ఫీల్ అవ్వరా శ్రావణి నవ్వేసింది లేదత్తయ్య బట్టలు కూడా కొనుక్కుంటారు వేసుకుంటారు పాతవి అని ఫీల్ అవ్వడం నేను పెద్దగా చూడలేదు అలా అని ఎవరూ పాడైనవి సేల్లో పెట్టరు మనం రేపు అన్నీ తీసి పక్కన పెడదాం ఎల్లుండే కదా సేల్ నాకైతే చాలా గమ్మత్తుగా ఉంది వస్తున్న వాళ్ళు పేదవాళ్ళలా లేరు కానీ నచ్చినవి ఇష్టపడి కొనుక్కుంటున్నారు ఇక అవసరం లేదని పక్కన పెట్టేసిన అన్నింటినీ గరాజ్ నుంచి క్లోజెట్ల నుంచి సేకరించి తెచ్చి ఒక టేబుల్ మీద అమర్చి నేను శ్రావణి కుర్చీలు వేసుకొని కూర్చున్నాం సగం వరకు అప్పుడే అమ్ముడు పోయాయి ఇంకా అమ్ముడు పోవాల్సిన వాటిల్లో జంట కుందేళ్ళ బొమ్మలు చాలా ఉన్నాయి వాటిని ఎందుకు అమ్మడమో కూడా నాకు అర్థం కాలేదు శ్రావణి ఏమో అవి మన ఇంటి డెకరేషన్కి మ్యాచ్ అవ్వవత్తయ్యా అంది ఇక నేను ఊరుకున్నాను కానీ నా దృష్టంతా వాటి మీదే ఉంది ఓ అమెరికన్ జంట వచ్చారు మా దగ్గరికి చిన్న పిల్లల్లానే ఉన్నారు ఆ అమ్మాయి దృష్టి కుందేళ్ళ మీద పడింది తన కళ్ళల్లో మెరుపుని చూస్తే తెలిసిపోతుంది అవి నచ్చాయని శ్రావణితో బేరమాడటం మొదలుపెట్టారు బేరం తెగినట్టుంది కానీ అదేమిటి శ్రావణి ఒక బొమ్మే ఇస్తుందేమిటి శ్రావణి ఒకటే ఇచ్చావేంటి వాళ్ళకి ఒకటే చాలంటత్తయ్యా కానీ మిగిలిన ఒక్క కుందేలు బొమ్మని చూస్తే నా మనసు మెలిపెట్టినట్టయింది అది బొమ్మే అని నాకు నేను చెప్పుకున్నా లోపలి నుంచి తన్నుకొస్తున్న దుఃఖపు తెర ఆగట్లేదు శ్రావణి వద్దు అలా విడదీసి ఇవ్వద్దు కావాలంటే ఆ బొమ్మని ఫ్రీగా ఇచ్చేయి నా గొంతులో ఎంత వద్దనుకున్నా జీర ధ్వనించిందేమో శ్రావణి నా వైపు విచిత్రంగా చూసింది కానీ వెంటనే లేచి ఆ బొమ్మని తీసుకొని అప్పటికే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందించింది వెనక్కి వచ్చిన శ్రావణి చూపులో ప్రశ్నలు నా చుట్టూ నా సమాధానాల్ని మింగేసిన మమతల చట్టాలు నివేదిత నిరుపం ఉదయాన్నే వచ్చారు ఇండియా నుంచి అందరము డిన్నర్కి ఇక్కడే కలుస్తున్నాం కిచెన్లో వంట చేస్తున్న నాకు శ్రావణికి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు నిరుపం నా మనసంతా రాబోయే ఘడియల తాలూకు ఊహలతో నిండింది ఓ చిరునవ్వు చెప్పకుండానే నా పెదవుల మీద పరచుకుంది అంతలో డోర్బెల్ మోగింది పరుగున వెళ్ళి తలుపు తీయాలి అనిపించినా నా వయస్సు నేను చూపించాల్సిన హుందాతనాన్ని గుర్తు చేయడంతో ఆగిపోయాను నిరుపం వెళ్ళి తలుపు తీశాడు గ్రాణి అంటూ వచ్చిన స్నిగ్ధ నన్ను అల్లుకుపోయింది అమ్మా ఐ మిష్యూ అంటూ నా భుజం మీద తలవాల్చింది నివేదిత వాళ్ళ వెనకాల వచ్చిన మా వారి ప్రేమ తన చూపలతోనే నన్ను చుట్టేసింది చూపలతోనే ప్రశ్నలు చూపులతోనే సమాధానాలు నా వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటే మనసంతా నిండిపోయినట్లయింది ఇది జీవితం ఇది సంతోషం దీని ముందు వేయి సంక్రాంతులైనా చిన్నబోతాయి అమ్మ అన్నయ్య అయితే డిన్నర్ అయ్యాక చెబుదామన్నాడు కానీ నేను ఆగలేన్రా నీకు మంచి గుడ్ న్యూస్ చెబుతాను చెయ్యి పట్టుకొని ఫ్యామిలీ రూమ్ వైపు లాక్కెళ్ళింది నివేదిత రండి రండి అందరూ ఫ్యామిలీ రూమ్కి రండి మిగతా వాళ్లను కూడా పిలిచింది దానికి అంతా హడావిడే నివి నువ్వు అసలు ఆగలేవా నేను నీకు చెప్పకుండా ప్లాన్ చేయాల్సింది నిరుపం టీచ్ చేస్తూ వచ్చాడు అది నా ఐడియా అయితే నాకు చెప్పకుండా ఎలా ప్లాన్ చేస్తావు మాట పైన పెట్టుకోదు నివేదిత అయినా మంచి విషయానికి వెయిట్ చేయించకూడదన్నయ్యా అమ్మా నాన్న గెస్ వాట్ మమ్మల్ని ఇద్దర్ని చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెడుతూ అడిగింది ఏమిట్రా హడావుడి మా ఆయన గొంతులో మురిపెంతో కూడిన చిరునవ్వు దీనికి ఎంత హడావిడో ఈయనకంత నిదానం ఏమీ లేదు నాన్న మేమిద్దరం ఇప్పుడుంటున్న ఇల్లు అమ్మేసి ఇక్కడ దగ్గరలో కడుతున్న కొత్త కమ్యూనిటీలో పక్కపక్కన ఇల్లు తీసుకుంటున్నాం చెప్పేసింది నివేదిత అది చెప్పిన విషయం పూర్తిగా అర్థమవ్వకముందే అమ్మ నాన్న వీఆర్ వెరీ సారీ నా పక్కన నేలపైన మోకాళ్ళ మీద కూర్చొని నా ఒడిలో తలపెట్టుకున్నాడు నిరుపం ఎందుకు నాన్న ఆప్యాయంగా తలపైన చెయ్యేశాను మాకు నిజంగా తెలియలేదమ్మా మా అవసరాలు తీరిపోతున్న కొద్దీ అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉన్నాం ఇండియాకి వెళ్ళినప్పుడు భారతి పిన్ని అంటేనే కానీ ఆ ఆలోచన రాలేదు ఏమందిరా భారతి నువ్వు నా దగ్గర నాన్న చెల్లి దగ్గర ఉన్నారని తెలిసి ఒరే మీ నాన్న మిమ్మల్ని మీ అమ్మని మిస్ అవుతారని ప్రమోషన్ కూడా వదులుకున్నారు ఏ శుభకార్యానికైనా వస్తే కలిసే వచ్చేవారు అలాంటి వాళ్ళని మీరు పిల్లలై పుట్టి విడగొట్టారు కదరా అంది నిరుపం గొంతులో పశ్చాత్తాపం తాలూకు జాడలు కనిపిస్తున్నాయి ఏడ్చిందిలే దాని మాటలు పట్టించుకోకు తల్లికి సహజమైన ఓదార్పు వచ్చింది బయటకు లేదమ్మా శ్రావణి కూడా చెప్పింది నాకు గరాసేల అప్పుడు కుందేల బొమ్మల జత గురించి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో మేమెందుకు మీ గురించి అలా ఆలోచించలేదో నాకు అస్సలు తెలియడం లేదు తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా మిమ్మల్ని అదే స్థితిలో ఉంచలేను అమ్మా మేము ఇండియాకి వెళ్ళినప్పుడు బంధువులంతా ఎంత బాగా చూసుకున్నా అన్నయ్య నాతోటే ఉన్నా అరుణ్ణి చాలా మిస్ అయ్యాను మరి నువ్వు నాన్న ఒకరినొకరు మిస్ అవుతారనే ఆలోచన ఎందుకో మాకు రాలేదు ఇండియాలో అడగకుండానే ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారని చిరాకు పడేదాన్ని కానీ మనకు సలహా కావాలనే తెలియనప్పుడు ఇలా అడగకుండానే ఇచ్చే సలహాలే ఉపయోగపడతాయేమో నివేదిత గొంతులో ఆర్ద్రత ఇల్లు ఇక్కడ కొంటే రోజు మీరు వెళ్ళి వస్తారా కష్టం కదా తల్లి అడిగాను నివేదితని లేదమ్మా అరుణ్ ఆల్రెడీ ఇక్కడ జాబ్ చూసుకున్నాడు నేను కూడా తొందరలో మారిపోతాను నీకు తెలుసా అరుణ్కి ఈ ఆలోచన చెప్పగానే వెంటనే ఆచరణలో పెట్టేశాడు ఇల్లు కూడా వెతికేశాడు రేపెళ్ళి చూద్దామమ్మా ఉత్సాహంగా చెప్పింది నివేదిత అవునత్తయ్య పక్కపక్కన ఇల్లు మీరిద్దరూ ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు మీరెక్కడుంటే పిల్లలిద్దరూ అక్కడే మీకు సాయం కోసం ఒక అమ్మాయిని కూడా మాట్లాడాను రోజు మూడు గంటలు పనిచేస్తుంది మన దగ్గర శ్రావణి తన వంతు సాయం అన్నట్లుగా చెప్పింది చుట్టూ చూశాను నా వాళ్ళు నా భర్త నా కొడుకు కోడలు నా కూతురు అల్లుడు మనవరాలు మనవడు అందరి కళ్ళల్లోనూ ప్రేమ సంతోషం నా పెదవుల మీదకి నవ్వుతో పాటు కళ్ళల్లోకి నీళ్లు కూడా చేరాయి మా ఆయన కళ్ళు నా కళ్ళకి ప్రతిబింబాలా అన్నట్లు నా భావాన్నే ప్రతిఫలిస్తున్నాయి ఒకరి కోసం ఒకరం ఆలోచిస్తే మమతల చట్టాలు కూడా అనురాగ లతలకి ఆలంబన అవుతాయి అవధులు లేని ఆనందానికి ఆరామాలవుతాయి అని అనుకోకుండా ఉండలేకపోయాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే